Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అంతరిక్షంలోకి తొలి తెలుగు యాత్రికురాలు కంగ్రాట్స్ శ్రీష. అప్పుడెప్పుడో 1984లో మన భారతీయుడు రాకేష్ శర్మ రష్యా స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షంలోకి వెళ్ళొచ్చాడు. ఇంకా సునీత విలియమ్స్ కూడా అంతరిక్ష యాత్రికురాలే, కానీ భారతీయ తండ్రి, స్లోవేనియన్ అమెరికన్ తల్లి. ఈమె పుట్టింది పెరిగింది అమెరికాలోనే, పెళ్లి చేసుకునేది కూడా ఓ అమెరికన్నే. హర్యానాలో పుట్టిన కల్పనా చావ్లా మరో వ్యోమగామి. నాసాలో పనిచేస్తూ అక్కడే ఓ అమెరికన్ను పెళ్లి చేసుకుంది. ఆమె స్పేస్లోకి వెళ్లిన తొలి భారతీయురాలు. తరువాత 2003లో ఒక స్పేస్ ప్రమాదంలోనే మరణించడం ఓ విషాదం. మళ్ళీ ఇన్నేళ్లకు ఒక భారతీయురాలు, అందులోనూ ఓ తెలుగు మహిళ పేరు వినిపిస్తోంది. పేరు శిరీష బండ్లా. తొలి తెలుగు అంతరిక్ష యాత్రికురాలు కాబోతోంది. ఆమె పనిచేసే వర్జిన్ గెలాక్టిక్ అనే కంపెనీ ప్రకటించిన తొలి యాత్రికుల జాబితాలో ఆమె పేరు కూడా ఉంది. స్పేస్ ఎక్స్ కాకుండా స్పేస్ టూరిజంలో ఉన్న మరో కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ కొన్ని ప్రయోగాలు చేసింది. వాణిజ్యపరంగా పూర్తి స్థాయిలో ఇంకా ఏమీ చేయలేదు. ఇప్పుడు ఓనర్ బ్రాన్సన్తో పాటు 6 కంపెనీ ఉద్యోగులే స్పేస్లోకి వెళుతున్నారు. కంపెనీ తరఫున ప్రభుత్వ వ్యవహారాలు చూసుకునే శిరీష కూడా ఈ ఫస్ట్ బ్యాచ్ యాత్రికుల జాబితాలో ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈమె హోస్టన్లో పెరిగింది. చిన్నప్పటి నుంచి ఆస్ట్రోనాట్ కావాలనేదే ఆమె కోరిక. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకునే ఆమె ఎంబీఏ కూడా చేసింది. మొదట్లో కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ ఫెడరేషన్లో పనిచేసిన ఆమె తానా యూత్ స్టార్ అవార్డు పొందింది కొంతకాలం క్రితం. గుంటూరు జిల్లా తెనాలి ఈమె స్వస్థలం. తల్లి డాక్టర్ అనురాధ, తండ్రి డాక్టర్ మురళీధరరావు, వయసు 34 ఏళ్ళు. కంగ్రాట్స్ శిరీష, మీరు కదా స్ఫూర్తిదాతలు.